సో రీసెంట్ టైంలో చాలామంది నాకు డిఎం చేశారు కెనడాలో అసలు ఇల్లు కొనడం ఎలా కొంతమంది కెనడాలో ఉన్నారు ఆర్ యుఎస్లో కొంతమంది ఇక్కడ లేరు ఇండియా నుంచి కొనడం చూస్తున్నారు సో ఈ వీడియోలో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వన్ అసలు మీరు ఇల్లు కొనాలంటే ఏం కావాలి ఎంత డబ్బులు కావాలి ఎలా కొనగలుగుతారు కెనడాలో ఉంటే ఎంత డబ్బులు కావాలి బయట కంట్రీస్లో ఉండి ఇక్కడ కెనడాలో యుఎస్లో కొనాలంటే ఎంత డబ్బులు కావాలి అవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నమస్కారం అందరికీ మీరు బాగున్నారని అనుకుంటున్నా నేనైతే ఉన్నా నా పేరు ఆదిత్య సోమ నేను కెనడాలో ఉంటాను ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ చేస్తుంటాను సో మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎనీ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటే మేక్ షూర్ లైక్ అండ్ కమెంట్ కొట్టండి సో దట్ మీరు ఆన్ టాప్ ఆఫ్ వీడియోస్ ఉంటారు సో అలాగే ఈ వీడియోలో నేను మీకు అసలు ఏం ఐడియా లేకున్నా కానీ జీరో టు ఒక ఇల్లు ఓనర్ అవ్వడం ఎలానో చూపిస్తాను సో యాక్చువల్గా ఒక ఇల్లు చూడడానికి వచ్చిన నాది కాదు వేరే క్లయింట్స్ కోసము ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఇందులో నాలుగు పోర్షన్లు ఉంటాయి నాలుగు నాలుగు టెనెంట్స్కి రెంట్కి ఇచ్చుకోవచ్చు సో దీని గురించి కాదు మనం ఈరోజు చూ చూసేది బట్ ఇప్పటివరకు యాక్చువల్గా యూనో చా చాలామంది కమెంట్స్ అండ్ లైక్స్ చేస్తారు నా వీడియో టూర్స్ మీద సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆదరిస్తున్నందుకు అలాగే ఈ వీడియో కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మనకి క్యా కెనడాలో కెనడా ఆర్ యుఎస్లో ఇల్లు ఎందుకు కొనాలి బికాస్ చాలామంది నేను వర్క్ పర్మిట్లో ఉండడం చూశాను ప్లస్ ఇక్కడ వచ్చి ఆల్రెడీ పిఆర్ రావడము క్యా కెనడాలో యూఎస్లోనేమో సిటిజన్షిప్ ఆల్రెడీ లేదా ఓపెన్ వర్క్ పర్మిట్లో ఉండడం సో ఆల్రెడీ మీరు వర్క్ పర్మిట్లో ఉంటే రెంట్ కడుతున్నారు రెంట్ ఎంత కడుతున్నారు ఆ రెంట్ ఎట్టుపోతుంది ఆ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉండేది నాకు నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు వర్క్ పర్మిట్ ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ రెంట్ కడుతుండే మా సిటీలో నాకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ మార్గేజ్లో ఇల్లు వచ్చేస్తుండే బట్ నాకు అప్పుడు తెలియదు అందుకోసం మేము మన వాళ్ళకి చాలా మందికి ఎందుకంటే మనం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినాం మనకు తెలీదు తక్కువ డౌన్ పేమెంట్కి ఇల్లు వస్తుంది అని ఈ ఎంత డబ్బులు పెట్టాలి అనేది కూడా తెలీదు మార్గేజ్ అంటే ఏంటిది తెలియదు అవన్నీ తెలియని టైంలో నాకు ఒక స్టోరీ మంచిగా గుర్తుంది మా మా కొలిగో ఒక అతను అతను ఒకరోజు నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పటికి నాకు వర్క్ పర్మిట్ ఉంది ఫుల్ టైమ్ జాబ్ ఉంది బట్ ఈ ఇల్లుల గురించి ఏం తెలియదు ఇల్లు చూపించి టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే సెవెన్ ఇయర్స్ బ్యాక్ మేము మేమున్న సిటీలో ఇల్లులు అరవై డెబ్బై వేలు డాలర్లకు ఉంటుండే అరవై డెబ్భై వేలు అంటే నేను నేను ఫస్ట్ దిమాక్ ఆలోచించి అమ్మ నలభై లక్షలు ఆల్రెడీ పదిహేను లక్షలు అప్పులు కట్టడానికే చచ్చిపోతున్నా నలభై లక్షలు ఎడికెళ్ళి తేవాలి అనే ఆలోచన వచ్చి దాని గురించి మొత్తమే మర్చిపోయినా దాని గురించి అసలు ఆలోచించలేదు ఎవరిని క్వశ్చన్ అడగలేదు అసలు ఈ ఈ అరవై వేలు డెబ్బై వేలు ఇల్లుని ఎట్లా కొనుక్కోవాలి అని ఎవరిని అడగలేదు సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెంటింగ్ మనం ఐదు సంవత్సరాలు రెంట్కు ఉంటాం ఆ రెంట్ అంతా ఎటో పోతుంది కానీ ఈ నార్త్ అమెరికాలో రెంట్ అదే నువ్వు ఇల్లు ఓన్ చేసుకుంటే నువ్వు ఇంకొక రెండు మూడు బెడ్రూమ్స్ లేకపోతే పోర్షన్స్ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోవచ్చు ఆ రెంట్తోని నీ మార్గేజ్ కట్టుకోవచ్చు నీ ఎక్స్పెన్సెస్ కట్టుకోవచ్చు నేను లిటరల్గా నేను ముందు వేరే వీడియోలో మాట్లాడిన డీటెయిల్గా నా ఇల్లు ఒక ఇల్లు నాకు నేను ఉండంగా నాకు ఎక్స్ట్రా మనీ ఇస్తుండే అది ఎలానో ఆ వీడియోలో చూడండి ఆ డీటెయిల్స్ అందులో ఇందులో ఈ వీడియోలో పోను బట్ మీకు ఉండడానికి అలాంటి ఆప్షన్ ఉంది ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్లో నార్త్ అమెరికాలో ఈవెన్ యావరేజ్గా త్రీ పర్సెంట్ ఒక ఇల్లు ప్రైస్ పెరిగితే మనకు ఒక రెండు లక్షల డాలర్లకు ఇల్లు కొనుక్కుందాం అనుకుందాం ఎగ్జాంపుల్ అంటే త్రీ పర్సెంట్ అంటే ఏడాదికి మూడు వేల ఆరు వేల డాలర్లు పెరుగుతుంది అన్నట్టు ఆరు వేల డాలర్లు ఏడాదికి పెరిగితే ఐదు సంవత్సరాలలో ఆరు వేలు ఇంటూ ఐదు ముప్పై వేలు ఏం చేస్తే వస్తుంది అంత ప్లస్ మార్గేజ్ పే డౌన్ అవుతుంది ఎవ్రీ మంత్ సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇన్ సింపుల్ నువ్వు రెంట్ ఎవరికో కట్టే బదులు నీ ఇల్లుకి నీ 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 సేవింగ్స్ చేసుకుంటున్నట్టు నువ్వు నీ ఇల్లు మార్గేజ్కి కట్టుకుంటున్నావు అది మన సెకండ్ క్వశ్చన్ లీడ్ అవుతుంది మరి అసలు ఎంత డబ్బులు కావాలి మార్గేజ్ ఎలా తెచ్చుకోవాలి లోన్ ఎట్లా వస్తుంది అదంతా ఎంత డబ్బులు కావాలంటే నార్త్ అమెరికాలో ఈ ఇలా సిస్టమ్ సూపర్ అసలు మనకు పెద్దగా డబ్బులు అవసరం లేదు నేను నేను సర్ప్రైజ్ అయిన నా ఫస్ట్ ఇల్లుకి నేను లిటరల్గా నాలుగు లక్షలు పెట్టిన మేబీ అది నాలుగు సంవత్సరాల కింద ఇప్పుడు మేబీ ఒక ఇల్లు కొనాలంటే మహా అంటే పది పదిహేను లక్షలు కావాలి అది చాలా ఎక్కువలో ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక లక్షల మీరున్న సిటీ అగైన్ మీరున్న సిటీ ప్రైస్లో డిఫరెంట్ అవుతాయి కావచ్చు ఇప్పుడు నేనున్న సిటీలో ఒక బేసిక్ ఇల్లు కావాలి అంటే మూడు లేదా నాలుగు లక్షల డాలర్లకు వస్తుంది నాలుగు లక్షల డాలర్లు నువ్వే మొత్తం పెట్టిన లేదు ఎస్పెషల్లీ అది నీ ఫస్ట్ ప్రాపర్టీ అయితే ఇక్కడ నీకు ఇన్కమ్ నువ్వు జాబ్ ఉన్నది అనుకో ఆల్రెడీ జాబ్ ఆర్ ఎనీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్కమ్ ఉంటే నువ్వు ఈ మార్గేజ్కి క్వాలిఫై అవుతావు ఈ ఈ నాలుగు లక్షల డాలర్లో తొంభై ఐదు శాతం నైంటీ ఫైవ్ పర్సెంట్ నీకు మార్గేజ్ వస్తుంది అంటే నువ్వు పెట్టాల్సింది ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే ట్వంటీ థౌజండ్ డాలర్స్ అంటే పది లక్షలు నువ్వు జాబ్ చేస్తుంటే ఫుల్ టైం జాబ్ ఉంటే నీకు ఈవెన్ నువ్వు పిఆర్ లేకపోయినా కూడా మోస్ట్ లైక్లీ నీకు పది లక్షల డాలర్ ఇరవై వేల డాలర్లకు ఇల్లు కొనుక్కోవచ్చు అది నాలుగు లక్ష నాలుగు లక్షలు ఇల్లు ఎగ్జాంపుల్ అగేన్ మీ సిటీలో ఎంత ఉందో నాకు తెలీదు నువ్వు ఏ సిటీలో ఉన్నావో తెలీదు సో దాట్స్ వేర్ లీడ్స్ మరి ఎలా కొనాలి బట్ బిఫోర్ అక్కడికి పోయే ముందు ఇప్పుడు నాన్ రెసిడెంట్స్ చాలామంది నాకు నేను కెనడాలోనే లేను నేను నార్త్ అమెరికా యూఎస్లోనే లేను కానీ నేను ఇండియాలో ఉన్నాను నాకు ఇన్కమ్ బాగుంది నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి నార్త్ అమెరికాలో కొనాలనుకుంటున్నా గ్రోత్ కోసం అని అనుకుంటే ఎంత డబ్బులు కావాలంటే మోస్ట్ లైక్లీ నువ్వు ఇంటర్నేషనల్ ఇప్పుడు నాన్ రెసిడెంట్ లాగా ఇల్లు కొనాలనుకుంటున్నావు కాబట్టి నాన్ రెసిడెన్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ డౌన్ కావాలి అంటే లక్ష డాలర్ల ఇల్లు కొంటే ముప్పై ఐదు వేల డాలర్లు కావాలి అదే నాలుగు లక్షల డాలర్ల ఇల్లు కొంటే ముప్పై ఐదు ఇంటూ నాలుగు లెక్కల్లో వీక్ అయిపోయినాయి ఇప్పుడు హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ నైంటీ హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అంటే లక్ష నలభై వేల డాలర్లు కావాలి దగ్గర దగ్గర ఎంత డెబ్బై కోట్ డెబ్బై లక్షలేమో అవుతుంది సో లక్ష నలభై వేల డాలర్లు ఉంటే నువ్వు నాలుగు లక్షల ఇల్లు కొనొచ్చు ఇక్కడ అది నాన్ రెసిడెంట్ లాగా సో రెసిడెంట్ అయ్యుండి అయితే మీరు ఇంకా యుఎస్లో అయితే ఇంకా అడ్వాంటేజెస్ యూఎస్లో నీకు లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ నేను విన్న దాన్ని బట్టి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ కూడా కొనుక్కోవచ్చు ఈవెన్ కెనడాలో కూడా ఆ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ కొన్ని రీబేట్స్ ఉన్నాయి నీ తక్కువ ఇన్కమ్ బడ్జెట్లో ఉంటే నీకు కొన్ని రీబేట్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి గూగుల్ చేయండి ఒకసారి ఎందుకంటే కొన్నిసార్లు మన ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చు బట్ గూగుల్కి తెలుసు ఆస్క్ గూగుల్ సో ఇప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా కొనడం ఎందుకు ఇంపార్టెంట్ కొనాలంటే ఎంత డబ్బులు కావాలి సో లెత్స ఇప్పుడు ఆ రెండింటికి మీరు కన్విన్స్ అయ్యారని అనుకోండి నెక్స్ట్ ఎలా కొనాలి అది పెద్ద క్వశ్చన్ ఎందుకంటే మన చుట్టూ ఎవరు కొనలేరు అనుకోండి మనకి ఎలా తెలుస్తుంది సేమ్ నేను అదే సిచ్యువేషన్లో ఉండే సో సింపుల్ అండ్ ఈ ఈ కంట్రీస్లో బిగ్గెస్ట్ థింగ్ అన్నీ ఒక ప్రాపర్ సిస్టమేటిక్లో ఉంటాయి సో నీకు ఫస్ట్ పర్సన్ నువ్వు తెలుసుకోవాల్సింది మీ సిటీలో బెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరు ఎస్పెషల్లీ నీకు కావాల్సినవి అమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారు అనే వాళ్ళని ఫస్ట్ ఒక ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోండి గూగుల్ని అడిగితే బెస్ట్ రియల్టర్స్ ఎవరు అనేది చాలామంది రివ్యూస్ చూసుకొని ఎవరికి బెస్ట్ రి రివ్యూస్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ క్లయింట్స్ ఆ ఏజెంట్ గురించి ఎలా మాట్లాడుతున్నారు ఒక మంచి ఏజెంట్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి కూర్చొని మాట్లాడను వాళ్ళతో వెళ్ళి కూర్చొని ఇట్లా నేను ఇల్లు కొనాలనుకుంటున్నా నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి నేను మార్గేజ్ నాకు మార్గేజ్ హెల్ప్ కావాలి నాకు రైట్ కాంటాక్ట్స్ ఇవ్వండి అలాగే నేను నేను ఏం కొనగలుగుతాను మన సిటీలో నాకు ఏమొస్తాయి నా ప్రైస్ పాయింట్లో అవన్నీ ఎందుకంటే ఏజెంట్స్కి వాళ్ళకి ఎగ్జాక్ట్లీ స్టెప్ వన్ టు స్టెప్ టెన్ నువ్వు ప్రాపర్టీ తెలుసుకోవడం నుంచి మార్గేజ్ కాడికి వెళ్ళి క్లోజింగ్ నీ చేతిలోకి ఇల్లు కీస్ వచ్చేంత వరకు ఇల్లు కీస్ వచ్చాక కూడా ఆ ఇంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నిటికీ ఈ ఏజెంట్ నీకు హెల్ప్ చేస్తాడు సో కోర్స్ మీరు విన్జర్ సిటీలో ఉండి విన్జర్ సిటీలో మీకు హెల్ప్ కావాలనుకోండి కెనడాలో విన్జర్లో మేము ఉన్నాం ఇక్కడ కాలర్స్ అదే మీ సిటీలో జస్ట్ గూగుల్ చేయండి ఎందుకంటే మళ్ళీ ర్యాండమ్గా ఇల్లు అమ్మే వాళ్ళకి కాల్ చేయకండి ఇల్లు అమ్మే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకేంది జస్ట్ ఆ ఇల్లు అమ్మడమే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అదే గూగుల్లో బెస్ట్ రేటింగ్ కనుక్కుంటే మంచి పర్సన్ దొరుకుతాడు మంచి పర్సన్ దొరికితే మీ బెస్ట్ ఇంట్రెస్ట్ చూసుకుంటాడు సో మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఇల్లు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రెస్ట్ ఏంటి మీరు ఏమి అచీవ్ చేయాలనుకుంటారు అవన్నీ తెలుసుకుంటాడు మంచి రియల్టర్ అయితే సో ప్రతి సిటీలో మంచి రియల్టర్స్ ఉన్నారు అండ్ అండ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కూడా ఏంటంటే వంద మంది ఏజెంట్స్ ఉంటాయి అందులో ఎనభై మంది ఏదైనా వాళ్ళకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు చేయడం లేదా వాళ్ళు అసలు యాక్టివ్గా కూడా లేరు సో అంటే ఇరవై మంది మాత్రమే బెస్ట్ రియల్ ట్రస్ట్ ఉంటారు అందులో మీకు నచ్చిన వాళ్ళని వెతుక్కొని మీకు ప్రాపర్గా హెల్ప్ చేయగలిగే కెపాసిటీ ఉన్న పర్సన్ని వెతుక్కొని వర్క్ చేయండి ట్రస్ట్ మీ అంతే మీరు కొత్తగా ఉన్నప్పుడు మీకు ఒక ఒక తోడు కావాలి ఒక ఫ్రెండ్ కావాలి మీకు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ మీకు హెల్ప్ చేయడానికి కావాలి సో దానికి మించి కాంప్లికేట్ చేయకండి వన్స్ మీకు అండర్స్టాండింగ్ అయిన తర్వాత మీరు ఏమన్నా తర్వాత చేయవచ్చు సో హోప్ ఇదంతా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎస్పెషల్లీ మీరు నార్త్ అమెరికాలో ఉండి ఇల్లు కొనుంటే మీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఎందుకంటే మన దగ్గర నుంచి వేరే వాళ్ళు నేర్చుకుంటారు చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు జాబ్ వస్తుంది జాబ్ చేస్తున్నారు బట్ బ్లైండ్గా వర్క్ రెంట్స్ కట్టుకుంటూ ఉండిపోతున్నారు అలానే రెంట్లా అండ్ ఈవెన్ యూఎస్లో కూడా నేను చాలామందిని చూశాను ఓపెన్ వర్క్ పర్మిట్ మీద ఉన్నారు చాలామందికి ఓపెన్ పర్క్ పర్మిట్లో ఇల్లు కొనాలని కొనలేమని అనుకుంటారు బట్ యాక్చువల్గా కొనగలుగుతారు మీకు సిటిజన్షిప్ అవసరం లేదు మీకు గ్రీన్ కార్డ్ అవసరం లేదు నాకు తెలిసినంత వరకు నేను చేసిన రీసెర్చ్ బట్టి సో కనుక్కోండి కనుక్కొని మీ డబ్బుల్ని మీ ఎదుగుదలకు యూజ్ అయ్యేలాగా తీసుకోండి అండ్ ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నేను ఇంతవరకు మెన్షన్ చేయండి మీరు ఇల్లు రేపు పొద్దున ఒక ఐదు సంవత్సరాలు ఉండి లేదా మూడు సంవత్సరాలు ఉండి ఇండియా వెళ్ళిపోవాలనుకున్న ఎక్కడైనా అమ్మే అమ్మేయాల్సి వస్తే అమ్మేస్తే ఆ ఇంట్లో మీరు ఏవైతే ప్రాఫిట్ చేశారో దాని మీద రూపాయి కూడా ట్యాక్స్ కట్టరు ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ డ్రా ప్రకారం సో ట్యాక్స్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సో మీ డబ్బులు రెంట్ పైన వృధా చేయకండి వెళ్ళి ఒక రైట్ ఇల్లు కొనుక్కోండి మళ్ళీ మిలియన్స్ ఆఫ్ పెద్ద పెద్ద ఇల్లులు కాదు మీకు రైట్ మీ బడ్జెట్ తగ్గట్టుగా మీ ఎఫోర్డబిలిటీ తగ్గట్టుగా కొనుక్కోండి ఐ విష్ యూ అ వెరీ బెస్ట్ హోప్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ అయితే మేక్ షూర్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కమెంట్ చేయండి See you in the next video. Thank you.